ఈ కుటుంబ బాధ్యతలు కూడా ఎంతవరకనంటే శంకరులు భజగోవిందంలో చాలా గొప్ప శ్లోకం చెప్తారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. నా భర్త అని ఆవిడ ఆక్రందన ఆవేదన వెళ్ళుపుచ్చుతుంది ఎప్పుడు, నీ ప్రాణం పోయిన తర్వాత కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ భార్య అయినా గుర్తుపెట్టుకోండి, తన భర్తని అంత ప్రేమించింది అని అంటే, అంత ప్రేమను భర్త నుంచి పొందింది అని అంటే గుర్తుపెట్టుకోండి, ఆవిడ చనిపోయినప్పుడు ఏడవదండి. ప్రతిరోజు బాధపడుతూ ఉంటుంది భార్య, అయ్యో ఇతను నేను కోల్పోకూడదు పరమాత్మ, నేనే ముందు వెళ్ళిపోవాలి, ఈయన్ని కోల్పోయి నేను ఈ భూమి మీద ఉండకూడదని ఆ భార్య ఆవేదన చెందుతుంది అని అంటే యువర్ సక్సెస్ఫుల్ హస్బెండ్ గుర్తుపెట్టుకోండి. ఒక భార్య కనుక పరమాత్మ నా భర్త నా నుండి దూరం చేయకు, ఒకవేళ మేమిద్దరిలో ఎవరో ఒకళ్ళు దూరం అవ్వాలి అది నేనే ముందైపోవాలి అంటే తన ప్రాణానికి సిద్ధపడిపోయింది, భర్తని పంపించొద్దు ఎందుకని ఆయన్ని కోల్పోయి నేను ఉండకూడదు ఈ భూమి మీద, అటువంటి భర్తను నేను కోల్పోకూడదు పరమాత్మ అంటే నీ భార్య నిన్ను ఎంత ఉన్నతంగా కోరుకుంటుంది, తన ప్రాణాన్ని ముందు తీసేసుకునేదానికి ప్రయత్నిస్తుంది. అర్థమైందండి? కానీ అదే ఈరోజు ఒక భర్తగా మిగిలి ఉండగానే నేను ఇతనితో బ్రతకలేనని బయటకు వచ్చేస్తుంది అని అంటే నీ బ్రతుకుని ఒక్కసారి ప్రశ్నించుకోండి. అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, మనం ఎవరికి ఏం చేయగలుగుతున్నాం జీవితంలో, కట్టుకున్న భార్యకు మనం ధర్మం చేయలేకపోతున్నాం, కన్న కొడుకు ఒక ధర్మం చేయలేకపోతున్నాం, కన్న తల్లికి ఒక ధర్మం చేయలేకపోతున్నాం, సమాజంలో నేను సక్సెస్ కాలేకపోతున్నాను, కుటుంబంలో సక్సెస్ కాలేకపోతున్నాను. పక్కన పెట్టండి, నాకు నేనేమైనా సక్సెస్ అవ్వగలుగుతున్నానా? నో, మై సక్సెస్ ఈ సెంటర్డ్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ సక్సెస్, మైన్యూట్ సక్సెస్. ఒక కొడుకు దగ్గర ఒక తండ్రిగా సక్సెస్ అయితే దట్ యాడ్స్ టు మై సక్సెస్, ఒక భార్య దగ్గర భర్తగా నేను సక్సెస్ అయితే అది నా సక్సెస్ని ఇంకా పెంచుతుంది. ఇంకా ఆలోచించండి. కానీ ఈ కుటుంబ ధర్మం కానీ సమాజ ధర్మం కానీ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ధర్మాలు సమాజ ధర్మానికి 58 ఏళ్ళు అడ్డుపెట్టారు, కుటుంబ ధర్మానికి దేహం పడిపోయేదాకా అడ్డుపెట్టారు. కానీ ఆత్మధర్మానికి కాలంతో పరిమితం లేదు, అది ప్రధానమైన ధర్మం. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మాల్ని గుర్తించి ఏది ధర్మమో ఏది అధర్మమో దాన్ని గుర్తించమంటున్నారు. కర్మ అంటే ధర్మం, వికర్మ అంటే అధర్మం. ఈ రెండింటిని గుర్తించి అటు బయట కానీ అటు లోపల కానీ ఒక వ్యక్తి తన బాధ్యతను పూర్తిగా పోషించిన తర్వాత ఏ డే ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక గడియ నీ గురించి వెయిట్ చేస్తూ ఉంది. ఏంటి? నీ గురించి నువ్వు ఆలోచించుకోవలసినటువంటి సమయం ఒకటి వస్తుంది. ఆ సమయంలో ఒక్కసారి మనం ఆలోచించుకుంటే నేను చేసిందంతా ఒక ఎత్తు, నేను వెళ్ళేటప్పుడు నేను ఏం చేయబోతాను, నేను ఎక్కడికి వెళతాను. ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. నా వెనక నేను సాధించిందంతా ఓకే, నో డౌట్ ఐఆమ్ సక్సెస్ఫుల్, అందులో ఏం అనుమానం లేదు. కానీ ఈ సక్సెస్ నేను మోసుకెళ్ళలేనుగా, వీటన్నిటిని నేను పట్టుకెళ్ళలేనుగా, నేను వెళ్ళాలి కదా. నేను వెళ్ళవలసి వచ్చినప్పుడు నేనేం చేయాలి, అప్పుడు నా ధర్మం ఏంటి, నేను దానికి ఇక్కడ ఏం చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. నేను రేపు ప్రయాణమై ఊరు వెళుతున్నానంటే ఈరోజు రాత్రి నా బాక్స్లో 2 జతలు కావాలా, 3 జతలు కావాలా, నాకు షేవింగ్ కిట్ కావాలా, టాయిలెట్ కిట్ కావాలా, ఏ ఫైల్స్ పెట్టుకోవాలి, అన్నిటినీ రెడీగా చేసి పెట్టుకుని ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాడు బాగా అవగాహన పరుడు. అంతవరకు ఏం ఆలోచించకుండా వెళ్ళేటప్పుడు చూద్దాంలే, వెళ్ళేటప్పుడు చూద్దానని వాయిదా వేసి ఇంకో అరగంటలో వెళ్ళేటప్పుడు దాన్ని దీన్ని ఆదరాబాదర లాగి పీకి పెట్టుకోవాల్సిందని మర్చిపోయి పెట్టుకోకుండా పెట్టి దారిలో అయ్యి బాబా ఇది మర్చిపోయిన అది పంపించు, అయ్యి బాబా ఇది మర్చిపోయిన ఇది పంపించని కంగారు పడేటువంటి వ్యక్తిత్వాలు ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎలాగైతే మన ప్రయాణానికి ముందు చూపుతో అన్నిటిని సర్దుకుంటామో గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఇంత ప్రయాణం చేసిన వ్యక్తి ఆఖరిగా దేహం నుండి కూడా విడిచిపెట్టి ప్రయాణం చేయాలి. ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి. ఆ ప్రయాణం ఈజ్ మహాప్రయాణం, అది మహాప్రస్థానం. ఆ ప్రయాణం ప్రతి ఒక్కళ్ళం చేయవలసిందే. ఇక్కడ కూర్చున్న నేనైనా,
ఇక్కడ మన ముందు కనిపించేటువంటి ఈ రూపంలో ఉండే కన్నయ్య అయిన ఆ రూపాన్ని ధరించాడు. ఒకరోజు ఆ దేహాన్ని విడిచిపెట్టాడు. రాముడైనా సరే కృష్ణుడైనా సరే ఎవరైనా ఒక రూపాన్ని ధరించి వచ్చాం, దాన్ని విడిచిపెట్టి మనం నిష్క్రమించాలి. ఆ ప్రయాణం చేసేటప్పుడు మనం దేన్ని సర్దుకోవాలి? ఇప్పుడు పరమాత్మ చిన్న షిఫ్ట్ ఇస్తూ అక్కడ దేన్ని సర్దుకోవాలి, దేన్ని మనం హ్యాండిల్ చేయాలి, ఎలా దాని గురించి ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే ఎలాగైతే సమాజంలో ఒక సక్సెస్ఫుల్ అనిపించుకున్నావో నీకు ఆనందాన్ని ఇచ్చింది గుర్తుపెట్టుకోండి, అది మానసిక ఆనందమే. కుటుంబంలో నువ్వు సక్సెస్ అయ్యావు, అది కూడా మానసికమైనటువంటి ఆనందమే. కానీ నీ గురించి నువ్వు సక్సెస్ అయినప్పుడు, నీ అంశంలో నీ విషయంలో నువ్వు సక్సెస్ అయినప్పుడు, తల్లి దగ్గర సక్సెస్ అయ్యావు నీకు ఆనందం, కొడుకు దగ్గర సక్సెస్ అయ్యావు ఆనందం, ఆఫీసులో సక్సెస్ అయ్యావు ఆనందం, ఫ్రెండ్ దగ్గర సక్సెస్ అయ్యావు ఆనందం, భార్య దగ్గర సక్సెస్ అయ్యావు ఆనందం, విత్ హూమ్ సో ఎవర్ యు ఆర్ రిలేటెడ్, విత్ హూమ్ సో ఎవర్ యు ఆర్ కనెక్టెడ్, విత్ హూమ్ సో ఎవర్ యు ఆర్ బౌండెడ్, వాళ్ళందరితో నీ ధర్మాలు నిర్వహించి నువ్వు సక్సెస్ఫుల్గా ఉన్నావు, అది నీకు మానసిక తృప్తినిచ్చింది. కానీ గుర్తుపెట్టుకోండి, నాకు నేను సక్సెస్ అయ్యానా ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, నా సక్సెస్లో వీళ్లతో రిలేట్ అయిన సక్సెస్ కాదు, నాకు నేను ఎంతవరకు సక్సెస్ అయ్యాను, నేను అనే అంశం పట్ల నేను ఎంతవరకు సక్సెస్ అయ్యాను. ఎందుకని, రేపు నేను ప్రయాణమై వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళందరి సక్సెస్ వీళ్ళందరూ కాదు నాకు ముఖ్యం, నేనే వెళతాను, వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, హాయిగా ఉంటారు. మొదటి రోజు పెద్దగా ఏమి ఇంట్లో వండుకోకపోవచ్చు, కానీ పదో రోజు మటుకు 10 కూరలు 10 పప్పు పచ్చళ్ళు అన్నీ వండి ఊరందరికీ పెడతారు, వాళ్ళు తింటారు, పెద్ద మెనూ తయారు చేసుకుంటూ కూర్చుంటారు, ఎవడేం బెంగపెట్టుకోడు. ఒక ఆయన అడిగారు, స్వామీజీ నేను పోతే వీళ్ళందరూ ఏమైపోతారండి? ఏం అవ్వరండి, 10వ రోజు పెద్ద కర్మ చేసి 20 రకాల వంటలు చేసి వండించి పెడతారండి, ఏం కంగారు పడకండి, మీరెందుకు కంగారు పడతారన్నాను. కనీసం స్వామి నాకు బాధల్లా ఏంటంటే నేను వెళ్ళిపోతే ఏమైపోతాను, అసలు అదే నాకు ఇబ్బందిగా ఉంది, నేను వెళ్ళిపోతే ఏమైపోతాను. నువ్వు వెళ్ళిపోతే ఏమైపోవయ్యా, నీ పాత ఫోటో ఏదైనా ఉంటే ఒక ఫోటో ఫ్రేమ్ తయారు చేసి అక్కడ పెడతారు, గుర్తొచ్చినప్పుడల్లా పువ్వు పెడతారు, గుర్తు రాకపోతే బూజు పడుతుంది అన్నాడు. గుర్తొస్తే పువ్వు పడుతుంది, గుర్తు రాకపోతే బూజు పడుతుంది, ఇబ్బంది ఏం లేదు, వాట్ సో బిగ్ డీల్ ఇన్ దిస్. ఓ అలా కాదండి, నేను వెళ్ళిపోతే ఏమిటి, ఏమైపోతుంది చెప్పండి అన్నారు. నువ్వు వెళ్ళిపోతే ఏం జరగదు, ఎవడి పని వాడిదే, అందరు ఎవడి పనిలో వాళ్ళు ఉంటారు. ఒక్కరోజు ఏడుస్తారు, 2 రోజులు బాధపడతారు, తర్వాత వాళ్ళు ఏడుపుకు అలవాటు పడిపోతారు. ఒకరింట్లో నేను వెళ్ళాను, ఒక అంటే వాళ్ళ ఇంటికి బాగా నాకు కాంటాక్ట్ ఉండేది. ఐ యూస్ టు విజిట్ దేర్ హౌస్. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు భిక్షకు వెళ్ళేవాడిని, భిక్షాటనికి వెళ్ళేవాడిని, అప్పుడు ఒక్కొక్కరింట్లో భిక్షకు వెళ్ళేవాడిని. వాళ్ళ ఇంట్లో భిక్షకు వెళ్ళి అలవాటు ఉండేది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒక సాడ్ ఇన్సిడెంట్స్ అనమాట. పాపం ఆయన పోయారు, ఆయన పోతే ఇంట్లో అందరూ బాధపడుతూ ఉన్నారు, ఆవిడ ఏడుస్తూ ఉన్నారు. ఆ పెద్ద కొడుకు వెళ్ళి నన్ను తీసుకొచ్చి, స్వామి మా అమ్మగారికి మా నాన్నగారికి మీరు బాగా క్లాసెస్ అవి చెప్పారు, మీ దగ్గర కొద్ది పరిచయం, క్లాసెస్కి ఏం రాలేదు వాళ్ళు, అప్పుడప్పుడు ఏదో నన్ను పలకరించడానికి వచ్చేవారు, మాట్లాడేవారు, భిక్షకు వెళ్ళేవాడిని. సో వాళ్ళ ఇంట్లో అర్చన అనుష్ఠానం అది ఉండేది, వెళ్ళేవాడిని, భిక్ష తీసుకునేవాడిని, వచ్చేవాడిని. ఒకసారి మా అమ్మగారిని మీరు ఓదార్చండి స్వామీజీ, మీరు వెళ్ళి మాట్లాడండి అన్నారు. నేను మామూలుగా వెళ్ళానమ్మా, అక్కడికి వెళ్ళి కూర్చున్నాను, ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుని నేను ఏం ఓదార్చాను, నేను చాలా చిన్నవాడిని, అప్పుడు చాలా వయసు చిన్నది, ఆవిడేమో ఇంచుమించు 45-50 ఉంటుంది ఆవిడికి. ఆయన పోయారు, నిజంగా అక్కడ ఏం ఓదార్చను, ఏమన్నా నేను అమ్మ బాధపడకనంటే మీరు చెప్పారులేండి బాధపడక, మీకేం పోయింది, మీకేమన్నా తలాతోక ఉందా, మేము తాడు బంగారం లేదు మీరు మాట్లాడడానికి వచ్చారేంటని అంటారు. నేను ఏం చెప్పను, ఆయన ఒక ఏం ఫీ, ఆ సిచ్యువేషన్ చాలా తేడాగా ఉంది, చాలా ఆక్వర్డ్గా ఉంది. నేను వెళ్ళి నేను ఏం చెయ్యాలో తెలియక నేను ముందు ఏదో భగవంతుడు అనిపించేశాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారమ్మా అని అడిగాను, ఎందుకు ఏడుస్తున్నారమ్మా, ఏమిటమ్మా అని అడిగాను. ఆవిడ అనింది, స్వామి పోయిన ఆయన పోయాడు, కాగితాలన్నీ ఎక్కడ పెట్టిపోయాడో చెప్పిపోలేదండి, అదే నా బాధ. ఇప్పుడు ఐ కెన్ డీల్ హర్, నో ప్రాబ్లం. అయితే నాన్న ఇట్రా నాన్న, అబ్బాయి పెద్దోడు ఇట్రా, ఒకసారి ఆ కాగితాలన్నీ చూడు నాన్న, ఆవిడ బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఐ కెన్ డీల్ హర్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఐ కెన్ హ్యాండిల్ హర్, నో ప్రాబ్లం. ఆయన పోయారండి, అది ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మీరేమైనా చేయగలరా, ఎవరు ఆపలేము. మీరు ఎన్నో ప్రవచనాలు చెప్తూ ఉన్నారు కదా, జాతస్య హి ధ్రువ మృత్యు, దాని గురించి పెద్ద ఇదేం కాదు. ఈ కాగితాలన్నీ ఎక్కడో పెట్టిపోయారు, ఇప్పుడు ఇంటికి అప్పుల వాళ్ళు వస్తారు, లేకపోతే పుచ్చుకునే వాళ్ళు వస్తారు, ఇవ్వలసిన వాళ్ళు వస్తారు, ఈ కాగితాలన్నీ ఎక్కడో పెట్టిపోయాడు మహానుభావుడు, నాతో కట్టుకున్న దాంతో నాతో కూడా చెప్పకుండా పోయాడంటే ఇంక ఈయన మహానుభావుడిని ఏం చెప్పాలండి. అదే నా బాధ అండి, పిల్లలందరినీ మమ్మల్ని ఇలా రోడ్లో వదిలేసిపోయాడండి ఆయన, మమ్మల్ని ఏం చేయమంటారు.
వెల్ అండ్ గుడ్ చాలా మంచిదమ్మా, అయితే నేను మళ్ళీ వస్తానమ్మా 10 రోజుల తర్వాత మళ్ళీ వస్తానులేండి అన్నాను. సరేలేండి మళ్ళీ కలుస్తానులేండి అన్న. ఓకే థ్యాంక్స్. కాబట్టి మనం పోతే ఎవడో ఏదో అయిపోతారేమో, ఎవరో ఇంకోటి నేను అడిగాను ఏమండి, నేను పోతే వాళ్ళు ఏదైనా అయిపోతారేమో, మీరేం సాడిస్టా వాళ్ళు ఏదైనా అయిపోవాలని కోరుకుంటున్నారా మీరు? నేను పోయినా వాళ్ళు హాయిగా ఉండాలని కోరుకోండి. దట్ ఈజ్ రియల్ మేనేజ్మెంట్. ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటంటే అందులో మేనేజర్ ఉండి అన్ని వాడిని ఎత్తి మీద వేసుకొని చేసేది కాదు, వాడు పక్కకు తప్పుకున్న వ్యవస్థ నడిపించగలిగితేనే దట్ ఈజ్ ఎ రియల్ మేనేజ్మెంట్ స్కిల్స్. అది వాడే అన్నిట్లో దూరిపోయి కలబడిపోయి చేయడం కాదు. కాబట్టి ఇక్కడ నేను లేకపోయినా నా కుటుంబం నా వ్యవస్థ చక్కగా సాగుతుంది, దానికి నాకు ఒక మంచి కొడుకున్నాడు, లేకపోతే ఒక మంచి అల్లుడున్నాడు, లేకపోతే నా కూతురుంది, నా భార్య ఉంది, నిర్వహించుకుంటారు, సో ఐఆమ్ కంఫర్టబుల్, నేను హాయిగా ఉన్నాను అనిపించుకునే స్థితికి మనం ఎదగలగాలి. నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారు అంటే నువ్వు సాడిస్ట్, వాళ్ళు ఏమైనా పాడైపోవాలనే, వాళ్ళు ఏమన్నా ఇంక నువ్వు పోయిన తర్వాత నుంచి వాళ్ళకి తిండి కూడా ఎక్కకుండా వాళ్ళకి బుర్రంతా ఇంటాక్సికేట్ అయిపోయి మొత్తం అనస్థీషియా ఇచ్చినట్టు అనస్థెటిక్ అయిపోయి వాళ్ళు బండబుద్ధులు అయిపోయి వాళ్ళు ఏమిటో అర్థం కాకుండా స్తబ్దులైపోవాలనే కాదు. కాబట్టి ఇక్కడ అందుకనే ఒక వ్యక్తి ధర్మాన్ని, ఒక వైయక్తికమైన ధర్మాన్ని, ఆత్మధర్మాన్ని శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని స్పృశిస్తూ చాలా అద్భుతమైన కోణంలో చెప్తున్నారు ఆయన. ఆ కోణాలని మనం రేపు చూస్తాం. హరి ఓం తత్సత్.